ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ బీసీసీ అధ్యక్షులు హనుమంతరావు గారు అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీలు నదీం జావేద్ గారు రోహిత్ చౌదరి గారు క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్న గారు అజరుద్దీన్ గారు మన్నించాలే ఉన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు యోజన కాంగ్రెస్ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మైనారిటీ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మహేశ్వరం నియోజకవర్గానికి అదేవిధంగా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎనిమిది సంవత్సరాల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో రెండు సార్లు టిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకి మోసం చేసి అన్యాయం చేసి వాళ్ళ కుటుంబంలో కుటుంబంలోనైతే ప్రతి ఏడాది ఒక్కొక్క ఉద్యోగం పెంచుకుంటూ వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి నలుగురు ఐదుగురు ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళ కూతురికేమో ఎంపీ ఓడిపోతే కనీసం ఆరు నెలలు కూడా ఉద్యోగం పట్టలేక ఉద్యోగం లేకపోతే ఇబ్బంది అయితే మళ్ళా వాళ్ళ నాయన ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు కానీ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలి మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాము అని చెప్పి గొంతు విప్పి మాట్లాడిన నిరుద్యోగుల పైన కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి వాళ్ళ గొంతుల్లోకి ఒక ప్రయత్నం చేస్తుర్రు వారికి అండగా నిలవడానికి ఎన్ఎస్ఓ యోజన కాంగ్రెస్ సైనికులు గత ఎనిమిది సంవత్సరాలుగా పోరాటం చేస్తే భౌతిక దాడులకి తిరుగుతుర్రు జైల్లో పాలు చేస్తుర్రు వాళ్ళ అబ్బాయి సొత్తు తెలంగాణ అని ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయక్ ఈ తెలంగాణ కోసము పాటు పడ్డది కృషి చేసింది తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల ఆత్మహత్య లాగాలే ప్రతి ఒక్క నిరుద్యోగి కళ్ళ నెరవేరాలని చెప్పని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి తెలంగాణ కళ్ళ ఈ ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎగ్జామ్స్ కండక్ట్ చేయరా నాయనా అంటే టిఎస్పిఎస్సిలో ఆఖరికి పేపర్ అమ్ముకునే పరిస్థితికి వచ్చినావు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఏ స్కీమ్ ప్రవేశపెట్టినా మొదట ఏ రకంగా స్కామ్ చేయాలి ఆలోచించి స్కీమ్ ప్రవేశపెడుతుండు విద్యార్థులు ఎవరన్నా బయట పోతే రోడ్డు పైన మనం మద్యం మద్యం తాగేవరని పట్టుకుంటే తాగి పట్టుకురని చెప్పి వేల వేలు ఫైన్లు వేస్తారు అరే నైనా మేము ముత్తా మా యువకులు మద్యం తాగుతున్నామో కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మద్యం తాగి తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతుండు ఈడ నిరుద్యోగులని చంపే ప్రయత్నం చేస్తుండు తప్పకుండా ఈరోజు ప్రియాంక గాంధీ గారి ఏదైతే హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుట తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి విద్యార్థికి భరోసా కల్పించే విధంగా రేపు ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి ప్రాధాన్యం కల్పించే విధంగా మేనిఫెస్టోని ప్రవేశపెడుతురు ఇక్కడ వారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ఏదైతే యూత్ డిక్లరేషన్ని క్షేత్రస్థాయిలో ప్రతి యూనివర్సిటీకి ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి క్షేత్రస్థాయిలో స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క యువ సోదరునికి యువ సైనికుని దగ్గరికి తీసుకెళ్ళి వాస్తవాలు చెప్పి వారికి భరోసా కల్పించి ఈ యొక్క గడిల పాలని బద్దగొట్టడంలో ఈ యొక్క గడిల పాలనని బద్దగొ బద్దల కొట్టడంలో ప్రతి ఒక్క యువకుడు నడుం బిగించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు